చాలా బాధాకరం అనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి మాట్లాడదగిన మాట కాదు ఆయన స్వయంగా మరి ఎంత ధైర్యమా అది ఏం ధైర్యమా లేకపోతే ఆయన అర్భకత్వమా తెలివి తక్కువ మూర్ఖత్వమా అర్థం కాదు డైరెక్ట్గా టీవీ ముందు ఆయన ఏం చెప్తాడంటే నేను సోషల్ మీడియాలో చూసిన నాకు పిల్లలు పెట్టిన నేను నా ఒక సంవత్సరం దోపిడీని ఆపేస్తే నా ఎడమ చేతితోని ఇచ్చేస్తాను రుణమాఫీ అంటాడాను ఆయన స్వయంగా చేసే దోపిడీని ఒక సంవత్సరం ఆపేస్తే నలభై వేల కోట్లు అసలు లెక్కనే కాదు నేను ఇట్లా ఎడమ చేతితోనే రుణమాఫీ చేస్తాను అంటాడు ఆయన ఎవరు చెప్పాలి ఆయనకు ఒక్కొక్క వ్యక్తి యొక్క మూర్ఖత్వానికి కూడా అవధులు ఉంటాయి ఏం మాట్లాడుతున్నామో తెలిసి అంత ఒలుదలవకుండా మాట్లాడకూడదు అది మీడియా ముందు అసలు మాట్లాడకూడదు ఎందుకంటే ఇది సోషల్ మీడియా యుగం మీడియాలో వస్తే ఒక టీవీలో వస్తే టీవీలో ఆగుతలేదు లక్షల లక్షల బైట్స్ రూపంలో సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పోతేనే ఉంది ఆ మాట మాట్లాడరు రెండవది ఏ ఊరుకోతో ఆ దేవుని మీద ఒట్టు పెట్టుకోవడం డిసెంబర్ తొమ్మిది పోయింది ఇప్పుడు మళ్ళీ ఆగస్టు పదిహేను తెలుగు కానీ ఏ సంవత్సరం ఆగస్టులో చెప్తలేడు ఇవన్నయ్యాక అర్థమవుతలేదు అది ఏ ఆగస్టు అర్థమైతలేదు నేను ఆగస్టు అన్నా కదా వచ్చే సంవత్సరం ఆగస్ట్ అంటారు రేపు అప్పుడు ఏం చేయాలా ఇటువంటి అనుమానాలు నేను చెప్తున్నా కాదండి నేను నేను సాయంత్రం పూట వెళ్తుంటాను ఎందుకంటే బాగా నలభై ఆరు నలభై ఐదు డిగ్రీలు ఎండ ఉండే ఇంట్లో కూర్చునే కూర్చునే ఇంత భరించ రాకుండా ఉండే ఆ టైంలో వచ్చేది నా దగ్గర సమూహాలు సమూహాలుగా రైతు సంఘాలు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ వస్తే వాళ్ళతో చాట్ చేస్తే వాళ్ళు చెప్పినా ముచ్చట నాకన్నా కూడా వాళ్ళు ఎక్కువగా అడ్వాన్స్ ఉండేది నేను ప్రతిపక్ష నాయకుడి అయినా వాళ్ళే అనుమానం వ్యక్తం చేస్తారు సార్ ఈయన ఆగస్ట్ అంటే ఏ ఆగస్ట్ సార్ అని నన్ను కోసం చేసి మీరు ముఖ్యమంత్రిని అడుగురు ఆ బాబు నన్నేది కడుపుతున్నాను నేను చెప్పిన అట్లా ఆ రకంగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అసలు ఈ ఈ ప్రభుత్వం మాకు ఒక శాపమా అని రైతులు మాట్లాడిన మాటలు కూడా నేను సోషల్ మీడియాలో చూసిన ఈ ప్రభుత్వం రావడమే మాకు ఒక లాగుంది అని రైతులు భావించడం దాంతో కూడా చాలా గందరగోళం వచ్చింది ఆ రైతు భరోసా అని చెప్పి భరోసా లేదు లేదు గురుణమాఫీ లేదు ఆ ఒట్లు పెట్టుకోవడం కూడా ఒక పెద్ద జోక్ అయిపోయింది ఏ ఊరికో ఆ ఊర్లో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టడం ఇది నేను చెప్పిన కానీ కేసీఆర్ను తిట్లు దేవుళ్ళ మీద ఒట్లు ఈ రెండు తప్ప ఇంకో కార్యక్రమం లేకుండా పోయింది తద్వారా జరిగిన బాధ ఏంటంటే పంటలు ఎండిపోయింది ఆ ప పోను మిగిలిన అంటే ఆ మిగిలిన పడిన దాన్ని మనం కొంటారంటే అది కొంటలేరు అంటే రైతు బంధు కాడ మొదలు పెడితే చివరికి వడ్లు వస్తే వాటిని కొనేదాకా అన్ని స్టెప్పులలో పవర్ సరఫరాలో వైఫల్యం కాళేశ్వరం మీద అడ్డమైన ఆరోపణలు పెట్టి కథలు పెట్టి దాని మీద ప్రహసనంగా మార్చి దాని మీద కమిషన్ వేసినాం కాకరకాయ వేసినాం చెప్పి వాళ్ళ తేలిది ఏముండదు పాతవాన్ను వాళ్ళే తిడుతున్నారు ఆ కమిషన్ వాళ్ళే అంటున్నారు అట్ట ఎట్లా వదిలిపెట్టినండి నెలల ముందే పనులు మొదలుపెట్టాలే ఎట్లా నిర్లక్ష్యం చేసిన మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అనేది వాడదే మాట మాట్లాడుతున్నారు ఎట్లా వదిలిపెట్టినండి ఈ రోజు నాకు అర్థం కాదు ఇది రిపేర్ చేసుకోవాలి కదా ఇమీడియట్గా అని వాళ్ళు కూడా తిడుతున్నారు ఇలా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు అట్లా చేసి గోదావరికి ఎనభై తొంభై టీఎంసీల నీళ్ళు వదిలిపెట్టి నీళ్లు సరఫరా చేయలేదండి చెరువులు నింపలేదు చెడ్డ్యాములు నింపలేదు భూగర్భ జలమట్టం పడిపోయింది లక్షల రూపాయలు మళ్ళీ వేస్ట్ చేసుకున్నారు లక్షల రూపాయలు రైతులు బోర్లు వేసి పాపం చివరి దశలో రెండు తల్లు పెడితే పండుతుంది మూడు తల్లు పెడితే పండుతుంది అని ఆశతోని కరెంటు సరి రాక మళ్ళీ బోర్లు వేసుకుంటే చాలా భయంకరం భూగర్భ జలమట్టం పడిపోయింది బోర్లు వేసుకున్నారు చాలా పెద్ద ఇబ్బంది వచ్చింది అంటే ఒక సింగిల్ ఇన్పుట్ ఎన్ని అన్నిటికీ నష్టం చేస్తుంది అండి ఒక నీళ్లు అనేది మంచినీళ్ళ కరువు సాగునీళ్ళ కరువు పంటలు ఎండిపోవటం చెరువులలో చేపలు ఎండిపోవటం ఇవన్నీ భయంకరమైనటువంటి దృశ్యాలు వెరీ షార్ట్ పీరియడ్లో రావడం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో మత్స్యకారులు మమ్మల్ని అడిగేది సార్ పూర్తి లాస్ట్ చివరి విడిగా చేపలు పట్టుకోలేకపోతున్నాం సార్ కొన్ని నీళ్ళు ఖాళీ చేయించండి ఫైనల్ మేము దాన్ని లూటీ చేసుకోవడం అంటారు చెరువులు లూటీ చేసుకోవడం అంటారు లూటీ చేసుకోలేకపోతున్నాము నీళ్ళు వదిలేయండి సార్ అని అడుగుదురు అట్లాంటిది ఇప్పుడు నీళ్ళు పోయి చెరువులు ఎండిపోయి చాలా వేలాది చెరువులు ఎండిపోయి ఆ చెరువులలో చేపలు చచ్చిపోయినాయి ఆ విధంగా చేన్లని పశువుల మీద కొందరు వదిలిపెట్టినారు కొందరు కాలబెట్టుకున్నారు రకరకాలుగా బాధపోయినరు ఆ రకంగా అదిపోయింది ఫైనల్గా ఇంకోటి ఏంటంటే బోనస్ మేము ఐదు వందల రూపాయలు క్వింటల్కి ఇస్తామన్నారు వీళ్ళు వచ్చిన తర్వాతనే వానకాలం పంటలు వచ్చినాయి దానికి అగ్గబెట్టారు మళ్ళా పంట నుంచి ఇస్తామన్నారు ఈ పంట కానీ ఇస్తున్నారు అంటే అసలు దాని మాట కానీ దాని ఊసు కానీ దాని ప్రయత్నం కానీ లేదు ప్రయత్నం లేదు ఏమి లేదు బోనస్ అనేది బోగస్ అయిపోయింది అది కూడా బాగా ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు చాలామంది రైతులు చెప్పేది ఏంటంటే బోనసట్ల సావణీయ కనీసం మద్దతు ధర అని మొత్తుకుంటున్నారు వెరసి టాప్ టు బాటం బంధు పెట్టుబడి సహాయం కానించి మొదలు పెడితే పంటల కొనుగోలు దాకా కూడా నీళ్ళు ఇవ్వడంలో కరెంటు ఇవ్వడంలో విఫలమై లక్షల ఎకరాలు ఎండబెట్టి మోటార్లు కాలబెట్టి కూడా ఈ ప్రభుత్వం ప్రజల యొక్క ఆగ్రహానికి గురిగాపోతున్నది అది వాళ్ళ దుష్పరిపాలననే వాళ్లకు శాపంగా మారుతున్నదని నేను మనవి చేస్తూ ఉన్నా అదేవిధంగా ఇంకొక మాట కూడా వీళ్ళు రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు నిన్న కూడా మాట్లాడుతున్నారు మరి అది అధిక తెలివి ఏందో నాకు తెలియదు చెప్తే క్లియర్గా చెప్పాలి స్పష్టంగా ఒక లక్షల మంది కుటుంబాలకు సంబంధించి కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం ఎప్పుడు చెప్పినా ఒక బాధ్యత గల ప్రభుత్వం స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పాలి దాన్ని రైతు బంధు ఇచ్చే విధానాన్ని కూడా మారుస్తాం మేము అదే పెడతామని కదా దాన్ని పేరెందుకు చెప్పేది కాదు సార్ అది శాటిలైట్ ద్వారా జియో ట్యాగ్ మన ట్యాగ్ ఏదో పెట్టి అదో పెట్టి దాంతో ఫోటోలు తీసి సాగు చేసినకే చేస్తాం దాంతో రాదు సాగు అవన్నీ ప్రయోగాలు ఎప్పుడూ ఫెయిల్ అయినాయి అంటే ఏమవుతుంది ఇప్పుడు రైతు బంధు వీళ్ళు ఇయ్యరు వాళ్ళు ఇగబెట్టదలుచుకున్నారు అసలు సంగతి రైతు బంధు ఏంటంటే మేము అప్పుడు వేసిందే దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇంకో ఐదు ఆరు వేల కోట్లు పెరుగుతుంది అంటే సంవత్సరానికి నెట్ మనీ ఇరవై ఒక్క వేలు ఇరవై రెండు వేల కోట్లు పే చేయాలి చేయలేమని తెలిసిపోయింది వాళ్ళకు తెలిసిపోయి దాన్ని ఎగబెట్టాలా ఏం చేయాలా కుంటి సాకులు చెప్పాలి ఆ కుంటి ఏంది మేము శాటిలైట్ ద్వారా తీస్తాం పంట సాగు చేసిన వాడికి ఇస్తాం అంటే ఏమన్నట్టు ఇప్పుడు సాగు చేసిన వాడు సాగు చేయనుడేవాడు ఎవడు ఇవ్వాలా మళ్ళీ ఏ అగ్రికల్చర్ ఏ ఇవ్వనో విఆర్ఓనో సర్టిఫికేట్ ఇవ్వాలి సర్టిఫికేట్ ఇవ్వాలంటే వాడు లావ్ అంటాడు గ్యారంటీ కదా తప్పదు తప్పనే తప్పదు కదా ఇప్పుడు వ్యవసాయం చేయనుంది చేసినట్టు రాస్తారు ఉంది చేయనట్టు రాస్తారు వానికి ఇస్తే రాస్తాడు లేకపోతే రాయడు అంటే ఏమవుతుంది రేపు రైతు బంధు అనేది ఒక అపాసం చేయాలని దాన్ని ఫెయిల్యూర్ చేయాలని ఫైనల్గా ఎగబెట్టాలనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నది అనే ఒక అభిప్రాయానికి ప్రజలు వచ్చింది ఇప్పుడు రైతులకు తెలిసిపోయింది ఏదో గోల్మాల్ గోవిందం ఉన్నది తప్ప ఇచ్చే పరిస్థితులు లేరు వీళ్ళు ఇవ్వలేము అని చెప్పలేక ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారు అనే మాట కూడా రైతులకు అర్థమైపోయింది ఆ ఆర్థిక భారాన్ని తప్పించుకోవడానికి ఇది ఒక నాటకము వీళ్ళు చేస్తున్న నాటకం అని కూడా రైతులకు డౌట్ వచ్చింది దగా పడ్డం మోసపోయినాం మంచిగా ఉన్న వాళ్ళం చెడిపోయినాం అనే మాట కూడా రైతులకు ఆగ్రహం తెప్పించింది ఆగ్రహం యొక్క ఫలితాలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చవి చూడబోతుంది చేనేత కార్మికులండి ఒకరని కాదు వీళ్ళు చేనేత కార్మికులు ఏందంటే టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు తెలంగాణ రాకముందు ఒక్కొక్క ఊరిలో ఏడుగురు ఒక్కొక్క రోజు పదకొండు మంది ఆరుగురు ఐదుగురు ఇట్లా చచ్చిపోయినారు ఆత్మహత్యలు చేసుకున్నారు భూదాన పోచంపల్లికి నేనే వెళ్ళిన ఒకటే రోజు ఏడుగురు చచ్చిపోతే సరే అప్పుడున్న ప్రభుత్వాన్ని వేడుకుంటే వాళ్ళు సాయం చేయలేదు అది వేరే సంగతి కానీ దుబ్బాకలో సిరిసిల్లలో గద్వాలలో మన నారాయణపేటలో చాలా చోట్ల ఎక్కడెక్కడైతే చేనేత కార్మికులు ఉన్నారో వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు చాలా వలనరబుల్ లైఫ్ అయిపోయింది వాళ్ళది దాన్ని గమనించి మేమేం చేసినామంటే వాళ్ళకు ఉపాధి కల్పించాలి వాళ్ళని బ్రతికించాలి అట్లనే కొంత పేదలకు సాయం జరగాలి అని మేము ఒక ఎత్తుగడతోని ప్రభుత్వం ఒక మంచి స్ట్రాటజీ తయారు చేసి వాళ్ళకు బతుకమ్మ చీరలు తయారు చేయమని చెప్పినాం పేద ప్రజలకు పంచి పెడదామని రంజాన్ కానుకల కోసం బట్టలు తయారు చేయమని చెప్పినాం క్రిస్మస్ కానుకల కోసం బట్టలు తయారు చేయమని చెప్పినాం స్కూల్ యూనిఫామ్స్ వాళ్ళకి ఇచ్చినాం ఇంకా చాలా ప్రయత్నాలు చేసినాం దాంతో కొంచెం మెరుగున పడ్డరు వాళ్ళ పాపం అనేక స్కీములు తెచ్చినాం రంగులు రసాయనాలు నూలు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్కే సప్లై చేసినాం వాళ్ళకు వాళ్ళకి చేనేత వాళ్ళకు థ్రిఫ్ట్ కార్యక్రమం పెట్టినాం చేనేత వాళ్ళకు బీమా పెట్టినాం రైతు బీమా తరహాలో ఇట్లా పెట్టి ఆ రంగాన్ని మీరు చావకండా బాబు మేము కాపాడుకుంటాం అని ప్రయత్నం చేస్తాం వాళ్ళ